ఈ సంవత్సరంలో నీ ఆత్మీయ యాత్రలో ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు రావచ్చు, సమస్యలు రావచ్చు, నీ చుట్టూ ఉన్న వాతావరణం కొంచెం నీకు అననుకూలంగా కనిపించవచ్చు. అటువంటి సమయంలో మనం ఆధారం చేసుకోవాల్సింది, నువ్వు ఆధారం చేసుకోవాల్సింది నీ బంధువులను కాదు, నీ స్నేహితులను కాదు, మరెవరిని? దేవుడు నాకు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటది? యెషయా గ్రంథము 58:11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబుకుచూ ఉండు, నీటి ఊట వలెను ఉండెదవు. జంతువులలో ఒక చిన్న జంతువు ఉంది, ఆ జంతువు గురించి పెద్దగా మనకు తెలియపోవచ్చు, కానీ దాని పేరేమిటో తెలుసా? ఇచిన్యూమన్ అనేటువంటి పేరు అది. ఇచిన్యూమన్ ఇదిగో ఇలా ఉంటుంది. దీని పేరేమిటంటే ఇచిన్యూమన్. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇది విషపూరితమైనటువంటి సర్పాన్ని అటాక్ చేస్తుంది. విషపూరితమైనటువంటి సర్పాన్ని అటాక్ చేసేటప్పుడు అది బహు జాగ్రత్త వహిస్తుంది. ఏమిటి ఆ జాగ్రత్త తెలుసా? విష సర్పము ఒకవేళ దీన్ని కాటేసింది అనుకోండి, ఈ ఇచి న్యూమన్ అనే ఈ చిన్న యానిమల్ ఎప్పుడు సర్పం మీదకి దాడి చేస్తుందో తెలుసా? సర్పము తనను కరిచినప్పుడు, కాటు వేసినప్పుడు ఆ అడవిలో ఒక చెట్టు ఉంటుందట. ఆ చెట్టు ఆకులు నమిలితే వెంటనే తనలో ప్రవేశించే విషము తనకు ప్రమాదం చేయకుండా విరిగిపోతుందట. ఈ ఇచిన్యూమన్ అనేటటువంటి ఈ జంతువు ఎప్పుడు సర్పంతో పోరాడినా ఆ చెట్టు పక్కనే ఉండి పోరాడుతూ ఉంటుందంట. ఏం చేస్తూ ఉంటుంది? పోరాడుతూ ఉంటుంది, మీదకెళ్తూ ఉంటుంది, మళ్ళీ చెట్టు పక్క వచ్చేస్తాయి, మళ్ళీ మీదకెళ్ళి దాన్ని కరిచే ప్రయత్నం చేస్తాయి. ఒకవేళ సర్పం మీదకు వస్తే మళ్ళీ చెట్టు పక్క వచ్చేస్తాయి. ఒకవేళ సర్పం కరిచిందనుకోండి, అది గబగబా చెట్టు పక్కనే ఉంది కాబట్టి ఆకులు గబగబా నవలిస్తుంది. ఆ నవిలినటువంటి ఆకులు తనలో ఈ సర్పము కాటు వల్ల ప్రవేశించవలసినటువంటి విషము ప్రవేశించకుండా విరుగుడైపోతుంది. ఈ సంవత్సరంలో సైతాను మనల్ని కాటు వేసే ప్రయత్నం చేస్తాడు, బుసలు కొట్టే ప్రయత్నం చేస్తాడు. మనం క్షేమంగా ఉండాలి అంటే మనలను ఎప్పుడూ కాపాడేటటువంటి దేవునికి దగ్గరగానే జీవిస్తూ సాతాన్తో మనం పోరాడాలి. మనల్ని సైతాను బలహీనపరిచే ప్రయత్నం చేసినప్పుడు, ఆరోగ్యపరంగా బలహీనపరిచినప్పుడు, ఆర్థిక పరంగా బలహీనపరిచినప్పుడు, మానసికంగా బలహీనపరిచినప్పుడు ఎవ్వరూ మర్చిపోవద్దు, మనలను బలపరచు యెహోవా మనకు ఉన్నాడు. సైతాను మన మీద దాడి చేసినప్పుడు మర్చిపోవద్దు. ఇచిన్యూమన్ అనే చిన్న జంతువు ఒకవేళ ప్రమాదవశాత్తు పాము కాటు వేస్తే అది భయపడిపోదు, పిరికితనంతో పారిపోదు. అది వెంటనే ఏం చేస్తుందో తెలుసా? తనకు ఎప్పుడు అండగా నిలబడే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి గబగబా ఆకులు నమలేస్తుంది. ఆ ఆకులలో శక్తి ఉంది, విషము తన శరీరంలో ప్రవేశించకుండా, తనకి ఏ హాని తగలకుండా కాపాడే శక్తి. ఒక చెట్టులోనే విషమును విరిచేసే శక్తి ఉంటే నీకు నాకు అండగా నిలబడే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా ఆయన నడిపిస్తానన్నాడు, మనతో ఉంటానన్నాడు. ఒకవేళ సైతాను ఈ సంవత్సరంలో మిమ్మల్ని మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ మీ మీద దాడి చేస్తే కృంగిపోవద్దు, భయపడద్దు, నలిగిపోవద్దు, నిరాశకు చోటివ్వద్దు. మనలను బలపరచగలిగిన, మనలను స్థిరపరచగలిగిన, మనలను సైతానుకు ఎదురుగా నిలబెట్టగలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. వెంటనే ఆయన ఆశ్రయిస్తే, వెంటనే ఆయన కనికరమును కోరుకున్నట్లయితే అద్భుతంగా దేవుడు ఈ సంవత్సరంలో నీకు జయ జీవితాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆర్థిక బలాన్ని ఇస్తాడు,
మానసికంగా స్థైర్యాన్ని ఇస్తాడు. వాగ్దానం చేశాడు, క్షామకాలమున నేను నిన్ను తృప్తిపరచి నీ ఎముకలకు నేను బలమునిస్తాను. అంతేకాకుండా నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఓట వలెను ఉండెదవు. నాలుగో ఆశీర్వాదము, యెహోవాయే నీకు ఫలమునిస్తాడు. నీరు కట్టిన తోట వలె ఉంటావు, నువ్వు మోడుబారిపోవాలని, నీ బ్రతుకు ఎండిపోవాలని దేవుడు ఆశించటంలా, నీ బ్రతుకు ఫలించాలని, ఫలభరితమైన జీవితం నీకు అనుగ్రహించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ సంవత్సరము యెహోవాయే నీకు ఫలమును ఇవ్వాలనుకుంటున్నాడు, ఇస్తాడు. అంతేకాదు, యెహోవాయే నిన్ను దీవెనకరముగా మారుస్తాడు. ఇప్పుడు నీవు ఈ సంవత్సరంలో దీవెనకరంగా మారతావు, నిన్ను నేను మారుస్తాను. ఈ ఐదు వాగ్దానాలు స్వతంత్రించుకునే వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారు. అద్భుతమైన ఆశీర్వాదములు, ధన్యకరమైన జీవితములు ఈ సంవత్సరములో మాకు ప్రసాదించబోతున్నాము నాయనా. నీకు కోటాను కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ వాగ్దానాలన్నిటినీ స్వతంత్రించుకొని నిన్ను ఘనపరచు, మహిమపరచు, అద్భుతమైన ఆత్మీయతను మా అందరికి అనుగ్రహించమని యేసు నామం ద్వారా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.